హెయిర్ లాస్ అనగానే ప్రతి డాక్టర్ మీకు రాసే ఫస్ట్ డ్రగ్ ఏంటి అంటే మినాక్సిల్. అంతెందుకు మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీకు ఫస్ట్ ఏం చెప్తారు అంటే మినాక్సిల్ వాడమామా ఆర్ మినాక్సిల్ వాడు బాబు ఇలా సలహాలు ఇస్తూ ఉంటారు. మరి మినాక్సిల్ ఎలా వాడాలి ప్రాపర్గా నిజంగా కరెక్ట్గా వాడే పద్ధతి అందరికీ తెలుసా అంటే యూజువల్గా దీని మీద ఉండే లీఫ్లెట్లు కానీ లేకపోతే దీని మీద ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అంటే నా ఉద్దేశం ఇదే బ్రాండ్ తీసుకోమని కాదు, మినాక్సిల్ ఏది తీసుకున్నా కూడా పద్ధతి వాడే పద్ధతి ఇలాంటిది. సో దీని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ స్టిల్ మీకు కొంచెం అర్థం కావడానికి అని చెప్పి నేను ఈరోజు దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా వాడతాము అనేది మీకు చూపిస్తాను. సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది హౌ యూ హ్యావ్ టు యూస్. ఇది మనం రెగ్యులర్గా నేను యూజువల్గా పేషెంట్స్కి రాసే మినాక్సిల్ లోషన్ అన్నమాట. సో దీంట్లో చూస్తే మనకు మినాక్సిల్ ఉంది విత్ ఫినాస్టైడ్ టాపికల్ అప్లికేషన్, 5% మినాక్సిడిల్. సో కామన్గా అందరూ మగవాళ్ళకి ఇది వాడచ్చు ఒక స్టేజ్ దాటిన తర్వాత. సో ఇది ఒక 60 ml బాటిల్లో వస్తుంది. దీన్ని ఎలా వాడాలి అనేది ఈరోజు చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేద్దాము, దీన్ని ఎలా వాడాలో ఈరోజు చూపిస్తాను. యూజువల్గా దీంతో పాటు మనకి చూడండి ఇది యాక్చువల్ లోషన్ బాటిల్ వస్తుంది, అండ్ దీంతోపాటు ఇది స్ప్రేయర్ అన్నమాట, అండ్ ఒక పిల్లర్ కూడా వస్తుంది. సో మనము ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకునేటప్పుడు ఇది సింపుల్గా ఇలా క్లిక్ మెథడ్లో దీన్ని ఓపెన్ చేయడము, ఓపెన్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయడం. సో ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మనము ఈ పిల్లర్ని కనెక్ట్ చేసుకొని వాడితే చాలా మంచిది, దట్ ఈస్ బెటర్. చాలామంది స్ప్రే వాడాలి అని అనుకుంటుంటారు, ఇలా స్ప్రే పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసేసి అది స్ప్రే చేయాలనుకుంటాను. నేను పర్సనల్గా అయితే స్ప్రే వద్దు అని చెప్తాను. నేనేం చెప్తాను అంటే ఈ పిల్లర్ని కనుక మీరు వాడినట్లయితే దీన్ని ఇలా క్లోజ్ చేసి ఉంచేసేయండి. ఎప్పుడెప్పుడైతే మీరు వాడాలనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మీ తల అనుకుంటే ఇప్పుడు ఈ ఏరియాలో మీకు పల్చగా ఉంది. సో ఏం చేయాలి అంటే ఈ పిల్లర్తో చూడండి, ఈ పిల్లర్ మీద మార్కింగ్స్ ఉన్నాయి, మార్కింగ్స్ ఈ పిల్లర్ మీద ఈ మార్కింగ్స్ చూడండి, 0.5 ml ఉన్నది, ఇక్కడేమో 1 ml ఉంది. సో ఎప్పుడు తీసుకున్నా కూడా ఒక ఇలా ప్రెస్ చేసి చూడండి, ఇలా ప్రెస్ చేసి 1 ml వచ్చేదాకా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 ml కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రాని డిస్కార్డ్ చేసేసేయండి, మేక్ ఇట్ అట్లీస్ట్ 1 ml వరకు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ml దగ్గర ఉంది. సో ఈ 1 ml తీసుకొని మీరు ఏం చేయాలి అంటే ఈ ఏరియాలో 1, 2, 3, 4 డ్రాప్ అలా డ్రాప్స్ అప్లై చేసిన తర్వాత లైట్ మసాజ్, లైట్ మసాజ్. మళ్ళీ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా పల్చగా ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 1, 2, 3 డ్రాప్ లైట్ మసాజ్. మళ్ళీ ఇటు సైడ్ కూడా 1, 2, 3 లైట్ మసాజ్. ఇప్పుడు యూజువల్గా ఈ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ పల్చగా కనిపిస్తుంది కదండి, ఈ ఏరియాలో కొంచెం బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఏదైనా ఏరియాస్ అవసరం ఉన్నాయంటే ఇట్లా అప్లై చేసి ఇట్లా డ్రాప్స్ వేయడము, అప్లై చేసుకోవడం. ఇలా వేసినప్పుడు పొరపాటున కనుక ఇలా ట్రికిల్ అయిపోయింది అనుకుందాం, అలా ట్రికిల్ అయింది అనుకుందాం, అప్పుడు మీరేం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి అంటే అలా ట్రికిల్ అయిన దాన్ని ఇట్లా సింపుల్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఈ టిష్యూ పేపర్తో అలా తుడిచేసుకోవాలి, అంతే, దట్స్ ఇట్. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఏరియాలో లైట్ మసాజ్ కనుక మీరు చేసినట్లయితే ఇది అబ్జార్బ్ అవుతుంది అండ్ ఇనఫ్, అంతేగాని మళ్ళీ దీనికి ప్రత్యేకించి బార్బర్ మసాజ్ లాగా ఏం చేయొద్దండి. సో దట్స్ ఇట్. ఇంతకంటే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఈ క్యాప్ని తీసి ఇలా టైట్గా మూత పెట్టేసుకోండి, అండ్ దెన్ యూ కెన్ స్టోర్ ఇట్. సో ఇప్పుడు ఇది మార్నింగ్ పూట 1 ml చేసాము, మళ్ళీ నైట్ పూట కూడా మళ్ళీ సేమ్ హెడ్ని వాష్ చేసుకొని ఇలా పాయిల్గా డివైడ్ చేసుకొని ఈ ఏరియాలో 1 ml అప్లై చేయాలి. ఇంతే ఈ మెథడ్. సపోజ్ కొంతమంది అంటూ ఉంటారు స్ప్రే చేస్తే బాగుంటుంది, స్ప్రే మాకు కంఫర్టబుల్, ఇదంతా మెస్సీ మెస్సీగా ఉంది, ఇది ఎందుకు స్ప్రే చేస్తే మేలు అని చెప్పి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సింపుల్ స్ప్రేలో కూడా దీన్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోవడమే, దీన్ని ఓపెన్ చేసాము. ఇప్పుడు స్ప్రే చేసేటప్పుడు మనం ఏం చేస్తాము చూడండి, ఇలా స్ప్రే చేసినప్పుడు మీరు గమనించండి మోస్ట్ ఆఫ్ ద స్ప్రే ఈ హెయిర్ మీదనే అతుక్కుంటుంది, కానీ లోపలికి రీచ్ అవుతుందా మీరు గమనించండి, హెయిర్ మీద డాట్స్ డాట్స్గా అతుక్కుండిపోయింది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ స్ప్రే చేశాను అనుకోండి, ఇది చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ కూడా స్ప్రే చేశానంటే హెయిర్ మీద ఎక్కువ అతుక్కుంటుంది, లోపలికి పోవడం కష్టం. మళ్ళీ దాన్ని మనం ఇలా డిస్టర్బ్ చేసి లోపలికి ఇలా పోనిచ్చాలి.
సో దానివల్ల అండ్ మనకు ఎంత స్ప్రే చేస్తే ఎంత ఎంఎల్ అనేది కరెక్ట్గా లెక్క తెలుసుకోవడం కూడా కష్టమే. సో నేను పర్సనల్గా స్ప్రేస్ ప్రిఫర్ చేయను, స్ప్రే వద్దనే చెప్తాను. దానికంటే బెస్ట్ ఏంటి అంటే ఇలా ఫిల్లర్స్ వాడడమే ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఈ మినాక్సిల్ ఎలా వాడాలో మీకు అర్థమైంది కదా. మినాక్సిల్ వాడే పద్ధతి ప్రాపర్గా కనుక మీరు వాడలేదు అనుకోండి, యూజ్ ఉండదు. మనం స్ప్రే చేసుకున్నాము, స్ప్రే అంతా అయిపోతూ ఉంటుంది, కానీ మనకు రిజల్ట్ మాత్రం ఏం రాదు. సో బెస్ట్ మెథడ్ ఏంటి అంటే లోషన్ వాడడం, అండ్ లోషన్ను కూడా డ్రాపర్తో లేదా ఫిల్లర్తో వాడడమే ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఇలా కనుక మీరు రెగ్యులర్గా వాడారనుకోండి, మినిమమ్ 2 to 3 months ఆర్ 4 months ఫస్ట్ హెయిర్ ఫాల్ కొంచెం అవుతుంది, దాని తర్వాత స్లోగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, న్యూ హెయిర్ కూడా గ్రో అవుతాయి, అండ్ యూ కెన్ సీ వెరీ గుడ్ రిజల్ట్స్. ఒకే ఒక పాయింట్ ఏంటంటే అదే ఆ ఏరియా కంప్లీట్గా బాల్డ్ అయిపోయింది అనుకోండి, ఆ బాల్డ్ అయిన ఏరియాలో హెయిర్ గ్రోత్ అనేది చాలా కష్టం. సో అటువంటి సిచ్యువేషన్లో మీకు హెల్ప్ ఏదైనా చేస్తుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.